జగన్ గారు ఒకటి అవుతున్నారని ఏం లేదు ఎవరు బలం వాళ్ళకి ఉంటది ఆయన ఐదేళ్ళ నుంచి చెప్పడం రాష్ట్రం తిరిగాడంటే జగన్ గారు ఎప్పుడు తిరిగాడా ఐదు సంవత్సరాల నుంచి చెప్పడం తిరిగాడా బజార్లోకి వచ్చి చెప్పడం కనపడ్డాడా ఆయన పాదయాత్ర ఏందో ఆయన గారు ఏందో ఆయన తిరగటమే కానీ జనాన్ని పట్టుకున్నాడా అంటే ఆంధ్రను తిట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు జగన్ సపోర్ట్ ఇస్తున్నారంటే ప్రజలు మంచి కోరే అంటున్నారు ఇప్పుడు ఏం లేదు ఊరక చంద్రబాబు నాయుడు కాలంట పెట్టి పూజ చేశాడని చెప్పుకోవటమే కానీ ఇక వస్తే తెలుస్తుంది ఇక్కడ రోడ్లు ఏంది ఇక్కడ భవనాలు ఏంది ఇక్కడ వచ్చి చూస్తే కనపడుద్ది కేసీఆర్ గారు అసలు ఏపీ రాజకీయాల్లోకి వేలు పెట్టడానికి రీజన్ ఏంటంటారు మీరు కేసీఆర్ ఏముంది కేసీఆర్ ఆయన లెక్కల పడుచు కాదు జమల పడుచు కాదు కేసీఆర్ కేసీఆర్ అసలు జమల పడుచు కాదు కేసీఆర్ అసలు లెక్కలు లేదు అసలు రోడ్ని సరిగ్గా వినియోగించుకోమని ఏమని చెప్తారు పార్టీని చూడమంటారా అభ్యర్థిని చూడమంటారా రేపు అభ్యర్థిని చూసి ఓటేయాలా పార్టీ ఫీలింగ్ లేదు అభ్యర్థిని చూసి ఓటేయాలా ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నారు ఓటర్లు ఎక్కువగా డబ్బుకి లొంగేవారా అభిమానంతో ఉండేవాళ్ళ ఇక్కడ 30% టీడీపీ అందులో పొరపాటు లేదు 80% టీడీపీ ఇక 20% లేదనమాట ఉంటారు ప్రతిపక్షాలకు ఉంటారు ఆ 20% కూడా ఉంటారు అనుకో అది అటు ఉంటారు ఇటు ఉంటారు ఫైట్ అనేది రెండు పక్కలు జరుగుతూ ఉంటుంది ఎక్కువగా టీడీపీ 80% అందులో పొరపాటు లేదు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అది పొరపాటు లేదు మీ పేరండి తాలూరు ధనమూర్తి ఏం చేస్తుంటారండి వ్యవసాయం వ్యవసాయమే సరే ఈసారి ఎన్నికల్లో గెలుపొందే పార్టీ అయితే సీఎం కుర్చీలో కూర్చోబోయే పర్సన్ ఎవరంటారు చంద్రబాబు అత్తడ కూర్చున్నారు పక్క ఆయన అంటారా మరి ఈసారి ఏంటి టీడీపీ రావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది జగన్ గారు మోడీ గారు అండ్ కేసీఆర్ గారు ఒకటే అవకాశం ఉంది కూటమి రావచ్చా అంటారు వస్తుందా లేదా 100 కోట్ల టీడీపీ వద్దామనుకుంటున్నాం టీడీపీ వస్తుంది అంటారా అంటే ఏమైనా నష్టం వాటిని వచ్చా వీళ్ళు కూటమికి ఏర్పడే చర్చ అయితే నడుస్తుంది కూటమైనా ఇదే వచ్చింది అనుకుంటున్నాం ఎక్కడ పెట్టినా ఇదే అవపడుతుంది ఎక్కువ కేసీఆర్ గారు ఆంధ్రాలను తిట్టిన వ్యక్తి మరి అలాంటిది జగన్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు ప్రజలనే అంటే ఏదైనా మంచి చేద్దామనా ఆంధ్రాకి ఏం చేస్తాడు మరి దానికి ఎందుకు చేస్తున్నారు మోడీ వాళ్ళు కలిపి చేస్తున్నారుగా వేలు ఆంధ్ర రాజకీయాల్లో అసలు ఆయన అడుగుపెట్టడానికి కారణం ఏదంటారు కారణమైనా మోడీ గారు ఎదురు నడిపిస్తున్నాడు ఎవరు మోడీ గారు అంటారా మోడీ గారు నడిపిస్తున్నాడు ఇదంతా చేస్తుంది వాళ్ళు జగన్ వాళ్ళు ముగ్గురు వాళ్ళేక మీరేమంటారు మరి మెయిన్గా మన ఓటుని సరిగ్గా వినియోగించుకోండి అనేసి ఎలా చెప్తారు పార్టీని చూపిస్తారా అభ్యర్థిని చూపిస్తారా మేము పార్టీని చూపిస్తాం అభ్యర్థిని ఒకటి కాకుండా అంటే ఎక్కువగా ఏది పార్టీని అంటారా అభ్యర్థి అంటారా అయితే మేము ప్రధానంగా తీసుకునేది మేము పార్టీకి చూపిస్తాం